దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఎవరు మాట్లాడినా తప్పే అంటున్నారు కాబట్టి ఆయనకు ఒక ఉచిత సలహా ఇస్తాను. తీసుకోవటం తీసుకోపోవటం ఆయన ఇష్టం. జగన్మోహన్ రెడ్డి గారికి జగన్ అన్న ఎవరు భూతులు మాట్లాడినా తప్పేనంట, మన మంత్రులకి మన ఎమ్మెల్యేలకి మన ప్రైవేట్ ఆర్మీకి నోటీస్ ఇవ్వండి, ఎవరు భూతులు మాట్లాడొద్దని అని ఒక సలహా ఇవ్వండి జగన్మోహన్ రెడ్డి గారు. అయితే నేర మహిళల గురించి ఆయన కొంచెం మాట్లాడారు, వాళ్ళు మాట్లాడిన భాష నేను వినిపిస్తాను వినండి. ఇది గౌరవ రోజా గారు, ఆవిడ అద్భుతమైన పార్లమెంటరీ లాంగ్వేజ్. ఇది ఆగండి సార్, ఇదిగోండి మహిళా కార్యకర్త. మళ్ళీ ప్లే చేయమంటారా అండి? వీళ్ళు కనపడరు వెంకటరెడ్డి గారికి. ఈరోజు నా పవన్ కళ్యాణ్ గారిని బూతులు తిట్టు మంత్రి పదవి పట్టు, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించు పదవి పట్టు, మంత్రి రోజా గారు ఆవిడ పదవి ఇచ్చారు, నువ్వెందుకు మిడిల్ ఫింగర్ చూపించావు? మహిళా కార్యకర్తల గురించి మీరు మాట్లాడుతున్నారు, ఎయిర్పోర్ట్ లో మిడిల్ ఫింగర్ చూపించాల్సిన అవసరం ఏంటమ్మా? రోజా గారికి పిలిచి జగన్మోహన్ రెడ్డి గారు క్లాస్ పోసాలి కృష్ణమూర్తి గారు పవన్ కళ్యాణ్ గారి తల్లి గారిని పెట్టి మరీ తిట్టారు, వాళ్ళని పిలిచేవన్న మందలించారా? పిలిచి పదవి ఇచ్చారు. ఈ రోజున మీ ఆరాధ్య దేవత శ్రీరెడ్డి గారు ఫేస్బుక్ లైవ్ పెట్టి ఆవిడ స్టోర్ చేసి మాట్లాడింది కుమ్మి కుల దేవత. ఆవిడ ఏం చేశారు? మళ్ళీ ప్రభుత్వం వస్తే మంత్రులు కూడా చేస్తారు, పోరగంటే వ్యక్తిని ఎంకరేజ్ చేసి మంచి ప్రతినిధులు. వెంకటరెడ్డి గారు మీరు మాట్లాడారు ప్లీజ్, ఈ రోజు ఆయనకి స్క్రిప్ట్ అదే వచ్చింది. నేను అదే చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారిని తిట్టు పదవి పట్టు అనే పథకం ప్రకారం చాలా మంది శ్రీరెడ్డి గారి భీమవరం టికెట్ ఏంటి? శ్రీరెడ్డి గారికి భీమవరం టికెట్ అంటలేదండి. అవసరమైతే ఆయన ఆవిడ చేసిన సేవలకి మమ్మల్ని తిడుతున్న తిట్లకి బూతులకి జగన్మోహన్ రెడ్డి గారు మెచ్చి నెక్స్ట్ ఎలక్షన్లో ఆవిడకి ఎమ్మెల్యే సీట్ ఇచ్చి పోటీ చేపించినా కానీ ఆశ్చర్యపోన అవసరం లేదని చెప్తున్నా, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని తిట్టు పదవి పట్టు అనే ప్రోగ్రామ్ లో భాగంగా. మరి మొన్న బోరిగడ్డ గారు కూడా తన కూడా ఆయనకు కూడా ఎక్కడ ఇస్తారు, ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశిస్తే ఎక్కడి నుంచి పోటీకి సిద్ధం. జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించడమే ఉంది, ఆయన పక్క తప్పుకుంటే పులివెందుల్లోనే పోటీ చేపించి బోరిగడ్డ అనిల్ గారిని గెలిపించవచ్చు. ఆయనేమో నేను ఆ కార్యకర్తనే అంటాడు, వీళ్ళేమో వాళ్ళ నా కార్యకర్త కాదంటారు. ఈ రోజున వెంకటరెడ్డి గారికి ఒకటి చెప్తా ఉన్నా, బోరుగడ్డ అనిల్ గారి మీద జనసేన పార్టీ పెట్టిన కేసుని మీరు పోలీస్ వారితో మాట్లాడి దాన్ని ముందుకు తీసుకెళ్ళండి. ముందుకు తీసుకెళ్లని పక్షంలో బోరుగడ్డ అనిల్కి మాకు సంబంధం లేదని మన డిఫాక్టో సీఎం సజ్జల గారిని ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయమనండి. అంతేగాని దాగుడు మూతలాటలాగా ఆయనేమో జగన్మోహన్ రెడ్డి అంటే నా ప్రాణం, వైఎస్ఆర్సిపి అంటే నేను కోసుకుంటానంటాడు, మీరేమో మా పార్టీకి సంబంధం లేదని చెప్పి ఇష్టం వచ్చినట్టు బూతులు తిడితే మాత్రం ఇక్కడ మేము గాంధేయవాద పద్ధతిలో చూస్తూ ఊరికనే ప్రసక్తి లేదు. మీరు ఒక మాట అంటే మేము కూడా ఒక మాట అంటాం.